హైటెక్ సిటీ కట్టింది, ఔటర్ రింగ్ రోడ్ తెచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెచ్చింది, మెట్రో రైలు తెచ్చింది, హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కట్టింది, అంతర్జాతీయ నగరంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ని తీర్చిదిద్దుతే ఒక చెత్త మురికి కూపంగా హైదరాబాద్ నగరాన్ని మార్చింది ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కాదా కేసీఆర్ కాదా అని నేను అడుగుతున్నా. ఇంత అద్వానంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసిన మిమ్మల్ని తండ్రి కొడుకుల్ని అంబేద్కర్ సాక్షిగా ట్యాంక్ బండ్ మీద ఉరేసిన ఫ్లైఓవర్ దగ్గర తప్పు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. ఇవాళ హైదరాబాద్ మున్సిపాలిటీలో 600 కోట్ల రూపాయల జిహెచ్ఎంసీల బ్యాంకుల ఎఫ్డీలు ఉంటే ఇవాళ 6000 కోట్ల రూపాయలు అప్పయింది. ఇవాళ బ్యాంకులలో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు. ఏ ఉద్యోగస్తులకు నెల మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వాలంటే బ్యాంకులలో అప్పులు తేవాలి. ఈ సంవత్సరం జీతాల కోసమే 28000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఇక 6000 కోట్ల రూపాయలు ఉంది, ఇంకా 3 నెలలు 4 నెలలు రాష్ట్రాన్ని నడపాలి మార్చి 31 వరకు. అంటే రాష్ట్రం ఇవాళ 500000 కోట్ల రూపాయల అప్పులో మునిగిపోయింది. ఒక్కొక్క తలకాయ మీద రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా 150000 రూపాయల అప్పును మోపింది చంద్రశేఖరరావు. మరి నిన్ను ఇవాళ ఏం చేయాలని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. తెలంగాణ మోడల్, తెలంగాణ మోడల్ అంటాడు మా మీడియా మిత్రులు. నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ తెలంగాణ మోడల్? మినిమం గవర్నమెంట్స్ మాక్సిమం పాలిటిక్సా? తెలంగాణ మోడల్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిని ఆయన బీఆర్ఎస్ అని మార్చిండు. బీఆర్ఎస్ అంటే నాకైతే అర్థం కాలేదు, మరి భస్మాసుర సమితేమో? ఎందుకంటే భస్మాసురునికి అపారమైన శక్తి ఉంది, కానీ అతి తెలివితేటలు ప్రదర్శించి వాని చేయి వాని నెత్తి మీద పెట్టుకొని కాలు బూడిదై సచ్చిందట. ఇవాళ చంద్రశేఖరరావు కూడా తెలంగాణ ప్రజలిచ్చిన శక్తిని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజల్ని వంచి మోసం చేసి సర్వనాశనం చేసి దోపిడీకి పాల్పడి దొంగతనాలకు పాల్పడి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఇక తెలంగాణ అంటే చెప్పు తీసుకొని కొడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇవాళ భస్మాసుర సమితిని పెట్టుకున్నాడు. ఈ భస్మాసుర సమితి కూడా నిన్ను కాపాడదు చంద్రశేఖరరావు, నీ బుద్ధి మారకపోతే. ఇవాళ నువ్వు నీ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితిలో లేదు. నువ్వు సచ్చింది కాక ఇవాళ సర్పంచులను చంపే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకే ఇవాళ మా సర్పంచ్ సోదరులు నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా సర్పంచుల గౌరవం ఉండే, ఎంఆర్ఓ ఆఫీస్కి అయినా ఎంపీడీఓ ఆఫీస్కి అయినా పోలీస్ స్టేషన్కి అయినా మిమ్మల్ని కుర్చేసి కూసబెట్టి గిలాస మంచినీళ్ళు ఇచ్చి ఎందుకు వచ్చినావు సార్ అని అడిగేటోళ్ళు. సమస్య చెప్తే పిలిచి పరిష్కరించే పరిస్థితి ఉండే. ఇవాళ అట్లున్నదా? మీరు ఆలోచన చేయండి. ఒకనాడు ఈ రాష్ట్రంలో, ఒకనాడు ఈ తెలంగాణ ప్రాంతంలో సర్పంచులకు ఎంపీటీసీలకు ఎంపీపీ జడ్పీటీసీలకు ఉన్న గౌరవాన్ని ఆలోచన చేయండి. ఇవాళ మిమ్మల్ని పైరవికారులుగానో దళారులుగానో ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్చిన మాట వాస్తవం కాదా? ఆ ఎల్ల ఏడుకైనా పోతే సర్పంచ్ సాప్ వచ్చిందని కూర్చేసి కూసబెట్టేది. ఇవాళ మిమ్మల్ని ఊరితే వాడే దివానగాడు దివాలా తీసింది, మాకేం చేస్తాడు అనే పరిస్థితి ఇవాళ చంద్రశేఖరరావు తీసుకొచ్చిందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంత ఆత్మగౌరవం లేని పరిస్థితులు ఇవాళ ఆయన ఏమనంటే తండాలని నేను గ్రామ పంచాయతీలు చేసిన అంటుడు. మా లంబాల సోదరులు సర్పంచులు అయిన వాళ్ళు ఈడున్నారు. ఏ ఊర్లోనైనా కూర్చోనికి కుర్చీ కానీ ఏమన్నా కాగితాలు వస్తే పెట్టడానికి ఆఫీస్ ఉన్నదే, చెట్ల కింద నడుపుతారు. ఇవాళ తండాలలో ఒక్క సర్పంచ్ కన్నా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా? 4000 పైచలకు తండాలు ఇవాళ గ్రామ పంచాయతీలుగా మార్చిన అంటుండు కదా. ఈ వేదిక మీద నుంచి సక్క పోదాం, ఏ తండకైనా పోదాం, ఏ గూడానికైనా పోదాం. నువ్వు కొత్తగా ఏర్పాటు చేసిన సర్పంచులకు కనీసం గ్రామ పంచాయతీ 2 రూములన్న నువ్వు కట్టించినవా? నువ్వు మాత్రం 2000 కోట్లు పెట్టి ప్రగతి భవన్ అని 150 గదులతో నువ్వు బంగ్లా కట్టుకున్నావు. నీకు వాస్తు లేదని, నీ కొడుకు ఇంటికి వస్తలేడని 5000 కోట్లు పెట్టి సచివాలయాన్ని ఉన్నదాన్ని కూలగొట్టి మల్లగడుతున్నావు. నీ సోకులకు మాత్రం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావా? సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వము దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అందుకే మిత్రులారా, సర్పంచులంతా ఆలోచన చేయండి. మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే కేసీఆర్ సావాలి, టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి. 8 ఏళ్ళు 9 ఏళ్ళు చూసిండు, 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి అయిండు, అల్లుడు ఆర్థిక శాఖ మంత్రి అయిండు.
మామ చెప్తాడు మా అల్లుడు ఆనిమిత్యమని, అల్లుడు చెప్తాడు మా మామ స్వాతిముత్యమని. ఈ ఆనిముత్యాలు స్వాతిముత్యాలను 89 ఏళ్ల నుంచి చూస్తున్నా నాయన. వీళ్ళని పొలిమేర్లు దాటి వరకు తరమాల్చిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, మీరు ఏ పార్టీలో ఉండండి, మీకోసం మేము కొట్లాడుతున్నాం. మా పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలకు పోయినా సరే వాళ్ళు సావద్దని మేము కోరుకుంటున్నాం. సర్పంచులు ఆత్మగౌరవంతో బ్రతకాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అందుకే ఇవాళ మీరు మా ఎంబడి ఉన్నా లేకపోయినా మీ కష్టాలను చూసి మీ ఆత్మహత్యలు ఆపాలని మీ కుటుంబాలను కాపాడాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమం కూడా ఆసమాసిగా అనుమతి రాలే. రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించి ఇళ్లలో ఉన్న వాళ్ళని పోలీసులు వచ్చి అర్ధరాత్రి పూట ఎత్తుకపోతే కోర్టుకెళ్లి అనుమతి తీసుకొచ్చి ఖచ్చితంగా మీకు అండగా నిలబడతారు.